చరిత నాకు పెళ్ళైపోయిందో, పొట్టిదంతో నాకు పెళ్ళైపోయిందో. సో ప్రతిసారి కొంచెం సర్దుకోండి. ఈ పెళ్ళైన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు భోజనానికి పిలుస్తున్నారు. సో మొన్న మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఈ రోజు మా మమ్మీ పిలిచారనమాట, అంటే చెర్రీ వాళ్ళ అత్తగారు. మా మమ్మీ మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. చెర్రీ వాళ్ళ అత్తగారు ఏంది, మీ అమ్మ కదా? అంటే అది అదే నాన్న, అంటే మా అమ్మగారు అన్న తర్వాత మళ్ళీ చెర్రీ వాళ్ళ అత్త అంటున్నారు. ఫస్ట్ మీ అమ్మగారు, తర్వాత మా అత్తగారు, మా అత్తగారు మీ అమ్మగారు, అది అంతే. సో మా అమ్మగారు భోజనానికి పిలిచారనమాట, నాన్ వెజ్ ఏదో చేశారంట. హాట్ హాట్ గా ఉంది అక్కడేమో, హాట్ హాట్ గా చికెన్ మటన్ ఏవేవో చేసేసారు. వెళ్ళి ఒక పట్టు పట్టేయాలి, ఒక కుమ్ము కుమ్మేయాలి, చూడాలి చెర్రీకి ఇష్టం అని చెప్పేసి. అవును, ఏమేం చేశారా? ఎగ్జాక్ట్ గా తెలియదు మామ, చికెన్ కర్రీ అన్నారు. సరిగా మర్యాద చేస్తారు? చీరా ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? నేను చేస్తా మామ, నీకు వాళ్ళు చేయకపోయినా పర్వాలేదా? వాళ్ళు చేయకపోయినా నేను చేస్తాను నీకు. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, అల్లుడు కాబట్టి. చూద్దాం, పెళ్లి అయిన తర్వాత మా అత్తగారి ఇంటికి వెళ్తానా ఎట్లా మర్యాద ఉంటుందో. పెళ్లికి ముందు ఒకలా మర్యాద, ఇప్పుడు ఏ టైప్ మర్యాద ఉంటుందో కూడా చూద్దాం. సో వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేసుకుంటున్నాం. ఈ మధ్య అసలు అన్నం వండట్లేదు బుజ్జి ఇంట్లోనా? అంతా ఈ మధ్య అంతా బయటికి వెళ్ళేది అండం. అట్లా ఎలా ఉంది అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు ఇంట్లో ఉండట్లా? షూట్ మధ్యాహ్నం వరకు చేసుకొని మధ్యాహ్నం నుంచి ఇంకా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తింటా ఉంటే చాలా. అంటే మోస్ట్లీ పిలిచేది మేము అందరం ఇళ్ళకి వెళ్ళలేమండి మోస్ట్లీ. మీరు కూడా పిలవాలనుకుంటే పిలవచ్చు, మీ అడ్రస్ ని కామెంట్ సెక్షన్ లో పెడితే. అడ్రస్ కామెంట్ సెక్షన్ చేస్తే స్పామ్లు అన్ని జరుగుతాయి, అది ఏం చేయబాకండి. మీరు ఒకవేళ పింగ్ చేయాలి, ఒకవేళ మీకు పిలవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేయండి. ర్యాండమ్ గా కొంతమందిని సెలెక్ట్ చేసి మాకు బెస్ట్ అనిపిస్తే, వాళ్ళ కమ్యూనికేషన్ బెటర్ గా ఉందనిపిస్తే మాత్రం వాళ్ళ ఇంటికి వచ్చే అవకాశం చూద్దాం. సో అంటే మళ్ళీ మాటిస్తే వెళ్ళిపోవాలి అందుకోసం మోస్ట్లీ. కానీ 95% ఛాన్స్ ఉందండి మేమైతే మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి భోంచే అవకాశం 95%. చాలా బాగుంది కదా ఈ ఫీలింగ్. ఇప్పుడు కూడా షూట్ కంప్లీట్ చేసుకొని షూట్ అవ్వగానే బయలుదేరాం. ఈ తల చాలా పెద్దది అయిపోతుంది, దగ్గర కెమెరా పెట్టాం అనుకో కష్టం, వాళ్ళు కూడా చూడాలి కదా. అది మొత్తం కెమెరా అంతా నువ్వే ఉన్నావు అనుకో, నేను ఎంత కొద్దే ఉంటా. ఈ మధ్య పాప 1.5 కిలో పెరిగింది. అంటే పెళ్లి భోజనాలు అటు ఇటు వెళ్ళి తినాలి కదా, ఇంకా వర్కౌట్ చేయట్లేదు. వర్కౌట్ చేయిన దెబ్బ ఇంకా మళ్ళీ ఇంకా పోతా ఉంది, ఇంటేకి పోతుంది. టైం ఎక్కడ ఉంది అసలు, జలుబు పెట్టుకొని నేను చేస్తున్నాను కదా. నువ్వు ఈవినింగ్ వెళ్తున్నావు, ఈవినింగ్ నాకు కుదరట్లా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎడిటింగ్ ఎన్ని కారణాలు, అది వర్కౌట్ దగ్గరకు వస్తేనే భయంకరమైన కారణాలు వచ్చేస్తాయండి అందరికి. బేసిక్ గా అది ఒక టైం అనుకోవాలా? చాలేమ్మా చిట్టి చాలే, ఎంతసేపు వీడియో తీస్తా పాపం చూడాలి. వచ్చేసామా మా అత్తల ఇంటికి? వచ్చేసాం మమ్మీ వాళ్ళ ఇంటికి. సౌండ్ వస్తుంది ఇంకా అది. ఫైనల్ గా కారు పెడితే కారు వెనక పగిలిపోయి గిన్నె వడి మొత్తం పగిలిపోయింది. అది కోతి పడేసిందో తెలీదు, మనిషి పడేసింది తెలీదు. అదిగో పెళ్ళి ఎప్పుడు ఎరా కోతడా, భోజనానికి వస్తే ఇదే చేసేదా? కోతి చూసారా, తిన్నామని వస్తే గెంటితో తరిమేస్తుంది కొట్టి. అంతే ఇప్పుడే పెట్టాం తెలుసు, పగులుతుంది అది సౌండ్. పగిలితేలేనా అడగ పోయింది అనుకోవాలి శని, ఏం కాదులే అయిపోయి. కోతి గరిట పడేసింది, గ్లాస్ పగిలిపోయింది. మొత్తం పగిలిపోయింది, పడితే అంత పగిలిపోయింది. అంటే ఇది కానీ ఎత్తకుండా ఉండుంటే ఇక్కడ పడి ఉండేది కాదు, దీనిపైన పడి ఉండేది. గరిటి మీద ఎవరైనా కోతి ఎవరైనా చేస్తారండి చూచాంగోకి. మా అత్తోళ్ళ ఇంటికి వచ్చి ఏమి చెక్కినవరా నాయన, ఈ ఫేస్ తో రావాల్సి వస్తుంది ఇంటికి. ఏం కాదులే ఇప్పుడే పగిలిపోయింది నాకు, ఎలాగో పగిలిపోద్ది నానా. ఏదో సమాడ వరకు దిష్టి పోయింది అనుకోవాలా, పెద్ద పెద్దగా అనుకుని బాధపడిపి. కోతి పుట్టుడు ఏమో ఏడో ఏదో జరగబోయి, ఏదో జరుగు. ఆ గంటి మనం నెత్తి పని పోయి ఉంటే
వాళ్ళకి ఇచ్చేసారా, మనం తెచ్చేసుకున్నావా? మైండ్ అంతా ఇంకా పుట్టదానికి దాని మీదే ఉంటది. మీ అమ్మో మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం, అర్థం పగలేదు, అవన్నీ మర్చిపోయి వదిలేసి బోర్ తినేసి వెళ్ళిపోదాం. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, అది కష్టంగా ఉంటుంది. కోతికి ఎంత ఇష్టం ఉంటే మన కారు మీద గరిటేస్తే అంట 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 ముందర అర్థం కూడా పగలతదైందా? పగలదులే, దేవుడు పైన భారం వేసింది. అంకుల్ చూసి వచ్చినట్టున్నాడా? కష్టంగా ఉంది. మొత్తానికైతే మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసాము, మా మమ్మీ కూడా పక్కనే కూర్చొని ఉంది, మాకు పెట్టడానికి రెడీగా ఏవేవో ఐటమ్స్ అయితే చేసేసింది. కొంచెం బాధాకరంగా ఉన్నా కూడా గ్లాస్ పగిలిందని అది మర్చిపోయా అక్క. ఏంది తలకాయ నొప్పా? అంటే మీరు నేను పెట్టను అండి, తింటామా? ఇంత ఆగలేమా? ఫస్ట్ అయితే బాధమ్మా, 10 పైసలు పోగొట్టుకోదు అలాగా. ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు ఆపలేరు. ఏమో అది నెత్తి మీద ఉంటే గిన్నె, అప్పుడు నేను కట్టుకొని రోజు వీడియో తీసేవాడిని. పెట్టండి, చూపెట్టు ఫస్ట్ ఐటమ్ చూపెట్టు. మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బాస్మతి రైస్, సికిను కర్రీ, సికిను చికెన్ కర్రీ. ఇది చేసిందేనా నాకు? ఎందుకు ఇది డాబా నుంచి ఇచ్చినట్టు అనిపిస్తుంది. మా అత్త మోసం చేయదులే. బా స్మెల్ అదిరిపోతుంది అయ్యా, అది అంత డాబా లాగా అనిపిస్తుంది. మెంతి కూర, యా మెంతి కూర. ఏ అక్షంతలా చెప్పేవరా నువ్వు? మెంతి కూర వెజ్, నాకు ఇష్టం ఇది. నెక్స్ట్ పులిహోర, పులిహోర పులిసన్నం, చింతపండు పులిహోర. నెక్స్ట్ ఏంటమ్మా? ఏదో హాట్ బాక్స్ వచ్చింది, క్యాటరింగ్ వాళ్ళు అనిపిస్తారు. చికెన్ ఫ్రై, సగం సబరిషి సగం నాకది. దండిగుంది ఆయిల్, వైట్ రైస్. మా అత్త అంటే వైట్ రైస్ కూడా చూపిస్తారా మరి దారుణంగా? మా అత్త అంటే చెప్పు చెప్పు పర్లేదు చెప్పు. అంటే ఏమనుకో బాగా, ఆయిల్ దాంట్లో వేస్తుంది, నేను తిననని ఆయిల్ లేదు, ఆయిల్ లేకుండా చేసే ఉంటది. ఆయిల్ లేకుండా కూరలు ఎట్ట అవుతాయి? నాకు ఇప్పుడే తెలియాలి. నేను చేస్తా, నేను చేస్తా. నువ్వు చేసేది వేరు. అది ఫస్ట్ అయితే తినేద్దాము, కొంచెం కొంచెం తింటూ చెప్తూ ఉంటాను మీకు. డన్. మామమ్మ నాకు ఉండు, చిట్టి చేస్తుంది అట్ల నుంచి చాలు. నా దాంట్లో వేయండి. అంత దూరం కనబడుతుంది అన్న, ఇదే మేనేజ్ చేస్తున్నాడు. కూర్చున్నాం కూర్చున్నాం. ఒకటి బుజ్జి జిలేబీ, జిలేబీ చూపిస్తుంది, ఇంకోటి ఏదో స్వీట్ చూపిస్తుంది, బలగ్ జిల్లమ్మ అంటే గులాబ్ జామ్ కాదు, అది ఏందో అది స్వీట్. విజయవాడని అజయ్ జరా అంటే బిల్లబు జలం అంటుంది, బిల్లబు జలం అంటే మలై కాజా, మలై కాజా. ఎయిరా ఒక నిమిషం ఒక నిమిషం. మలై కాజా నెల్లూరులో అతి ఫేమస్ అన్నమాట స్వీట్ మలై కాజా. ఇది ప్రమోషన్ కాదు, ప్రమోషన్ కాదు, చెర్రీకి ఇష్టం అని చెప్పేసి మా మమ్మీ తెప్పించారు. చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉంది కదా, చాలా బాగుంది. నీకే ఎంత తింటాలే బిర్యానీ? అన్ని నీకే. మటన్ బిర్యానీ ఉన్నప్పుడు అన్ని నీకే. మటన్ బిర్యానీ ప్లీజ్. కూర్చోవా, నాకు వద్దు. ఒకరు అన్నం వేసుకున్నా సరే, ఒక వద్దు అన్నం. మటన్ బిర్యానీ దగ్గరికి దగ్గరికి విత్ అత్త ప్రేమ దగ్గరికి వేసుకేసుకో. ఏందంటే మొక్కలు లేవా? ఏంది పెళ్లిలో చేసినట్టు చేస్తారు మీరా? మొక్కలు లేకపోతే అంటే చాలు.
చెప్పేది మొక్కలు తగ్గించేశారు పెళ్లిలోనే కాదు ఇళ్ళలో కూడా ఇంతే. చికెన్ కర్రీ చబరి నా నదిరా అది కూడా పెట్టి హాట్ బాక్స్ మటన్ అదిరిపోయిందయా మటన్ మా అత్త మటన్ రాదు రాదు అంటానే చికెన్ బిర్యానీ బాగా చేస్తుంది చికెన్ కర్రీ బాగా చేస్తుంది అన్ని బాగా చేస్తుంది సూపర్ ఉంది మధ్యను మటన్ నేను తిన్నాను ఇది మటన్ బిర్యానీ తింట ఇది మటన్ కాదు చికెన్ అనుకుని తిను ఇది చిన్నప్పటి నుంచి చేసే డ్రామా ఇదే నా దగ్గర నేను మటన్ తిన్నని చెప్పేసి చికెన్ అని చెప్పి తినిపించేవాడు అంటేనేమో అందరికి కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు ఇప్పుడు తెలుసు కదా నాకు చికెన్ ఏదో మటన్ ఒక రోజు మీల్ మేకర్ తెచ్చి బిర్యానీ పెట్టి చికెన్ కూర తినేసి చికెన్ ఫ్రై అయిపోయింది వచ్చేసేయండి ఇంకా వచ్చి తినేద్దాం తినేసేయండి మీకు నోట్లో నోరు ఊరుతుందని నాకు అర్థమైంది రండి శబరి గుడు మేము తింటా ఉంటే ఏదో ఉంది ఇంకోటి కానీ 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 శబరి మేము తింటా ఉంటే ఎప్పుడు వచ్చి నేను కూర్చుంటాను చూస్తున్నాడు ఎరారాయా నాకు తెలుసు ఏందమ్మా అదే చికెన్ పకోడా పెట్టు వేస్తా ఉండు దీంట్లో వేసే నేను ఉన్నాను కదా నేను ఒకటి తినేమని ఉన్నాను కదా ఈ 15 రోజులు నేను డైట్ లేదు ఏమి లేదు వాయించి పోను అవడమే చికెన్ పకోడా అంట దుమ్ము దుమ్ముకు తినేస్తా తినేడమే సెలబ్రిటీ వచ్చాడా పండమారా టాన్ 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 మాకు పెళ్ళే నా తోడి పెళ్లి కొడుకు కూర్చోయా ఏందంట తల్లి చికెన్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై మటన్ బిర్యానీ తిను కొడుకు వీడియో అది వీడియోలో అంతే తింటారు వీడియో కదా అందుకని కొంచెం తింటున్నాం కదా మేము తిన్నాం కదా ఇప్పుడు ఈ సెలబ్రిటీ మాకంటే ఎక్కువ తింటారు తింటామా ఫైనల్ టచ్ థమ్స్ అప్ ఒక ఒక మలేకాజా నేనైతే వేసేసాను రెండు మలేకాజాలు చెరి తినేశాడు చూపిస్తాను ఉండండి మలేకాజా ఎలా ఉంటారు జ్యూసీ జ్యూసీగా ఉంది చాలా బాగుంటుంది మలేకాజా ఇంకా థమ్స్ అప్ తాగేసి అయిపోయిందనమాట పొట్ట పగిలేంతలా తినేసాము నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోయి ఎడిటింగ్ అవన్నీ చేయాలంట చెరి ఎడిటింగ్ చేసుకుంటాం బాయ్ బాయ్.